हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल चंदू विजडम। फ्रेंड्स, మీకు ముందుగానే తెలుసుండొచ్చు ఏలియన్స్ అంటే ఎవరు అని। అయితే వీళ్ళు మన భూమి మీద కాకుండా వేరే గ్రహాలలో నివసిస్తారు అని ఒక మిస్టరీ। అయితే ఈ ఏలియన్స్ వాళ్ళ గ్రహాల నుండి మనల్ని చూడగలవా లేదా చూస్తున్నాయా, దీని గురించి కొత్తగా చేసిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మన అంతరిక్షంలో మన సోలార్ సిస్టమ్ తర్వాత ఏలియన్స్ జీవిస్తున్న 1000 కోర్ స్టార్ సిస్టమ్స్ గ్రహాలు ఉన్నాయి। ఒకవేళ ఏలియన్స్ గుణికిలో ఉంటే అవి ఎంత దూరం నుండి మనల్ని చూస్తున్నాయా, అలాగే మన భూమి జీవన వర్ణాన్ని గమనిస్తున్నాయా లేదా ఇప్పుడు తెలుసుకుందాం। అంతరిక్షంలో ఉన్న 1000 కోర్ స్టార్ సిస్టమ్స్ మన భూమికి డైరెక్ట్ గా భూమిపై దృష్టి పెట్టేలా చాలా దగ్గరగా ఉన్నాయి। గత శతాబ్దంలో ఆస్ట్రోనామర్స్ కొన్ని ఎక్సో ప్లానెట్స్ కనుగొన్నారు। ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటంటే, కొన్ని గ్రహాలు ఒక కక్షలో తిరుగుతుంటాయి, అయితే ఈ కక్షలో తిరిగే స్టార్స్ నే ఎక్సో ప్లానెట్స్ అంటారు। అయితే దీనికోసం ఒక సింపుల్ ఫార్ములాని కనుగొన్నారు, అదేంటంటే ఏదైనా ఒక స్టార్ మీద మన కంటి చూపు ఉంచాలి, అలాగే కాసేపు చూస్తూ వేచి ఉండాలి, సడన్ గా ఆ స్టార్ డిమ్ గా అయిపోతుంది। ఈ విధంగా డిమ్ గా అవుతుందంటే ఆ సమయంలో ఏదో ఒక గ్రహం ఆ స్టార్ కి మనం చూస్తున్న టెలిస్కోప్ కి మధ్యలో ప్రయాణిస్తుందని అర్థం। ఆ స్టార్ యొక్క లైట్ ఎందుకు డిమ్ గా అవుతుంది అని అనలైజ్ చేసినప్పుడు ఆ గ్రహం యొక్క కెమికల్ కంటెంట్స్ అలాగే గ్రహం యొక్క అట్మాస్ఫియర్ వలన లైట్ చేంజ్ అవుతుందని విశ్లేషించారు। అయితే కొంతమంది రీసెర్చర్స్ ఈ ఫార్ములా ఫెయిల్ అయిందని అన్నారు। వాళ్ళు ఉన్న గ్రహం నుండి మన భూమిని చూడాలంటే మధ్యలో ఆ గ్రహానికి దగ్గరలో ఉన్న స్టార్స్ అడ్డంగా ఉంటాయి, అవి అడ్డంగా ఉన్నప్పుడు మన భూమి కనిపించదు, అలాగే మన భూమి జీవన వర్ణాన్ని కూడా చూడలేరు అని కొంతమంది ప్రశ్నించారు। వేరే గ్రహాల మీద జీవించే ఏ జీవులైనా లేక ఏలియన్స్ అయినా వాళ్ళ గ్రహాల నుండి మనల్ని గుర్తిస్తాయా, అలాగే మన భూమి జీవన వర్ణాన్ని గుర్తించగలవా, వాళ్ళు మనల్ని చూడగలరా అంటే, ఎస్, వాళ్ళు మనల్ని గమనించగలరు, అలాగే మన భూమి జీవన వర్ణాన్ని కూడా చూడగలరు। కాకపోతే మన భూమికి చాలా దగ్గరలో ఉన్న స్టార్స్, దగ్గరలో ఉన్న ఏలియన్స్ గాని మనల్ని చూడగలరు। మన భూమికి దగ్గరలో ఉన్న 1000 కోర్ స్టార్స్ లో సూర్యుడి లాంటి అలాగే భూమి లాంటి గ్రహాలు ఉండవచ్చు। రీసెంట్ గా మన భూమి లాంటి గ్రహాన్ని రీసెర్చర్స్ కనుగొన్నారు। అయితే ఈ స్టార్స్ మన భూమికి 300 లైట్ ఇయర్స్ లోపలే ఉన్నాయి। ఈ డిస్టెన్స్ లో ఉన్న గ్రహాల నుండి మన భూమిని, మన భూమిపై ఉన్న కెమికల్ ప్లేసెస్ ని గుర్తించగలరు। అది ఎలా అంటే, KWST శాటిలైట్, జేమ్స్ వెబ్ స్పేస్ శాటిలైట్, దీనిని మన వాళ్ళు త్వరలో లాంచ్ చేయాల్సి ఉంది। ఈ శాటిలైట్ ద్వారా ఏదైనా గ్రహాల మీద ఉన్న గ్యాసెస్ ని లైక్ మిథైన్ ఆర్ ఆక్సిజన్ వంటివి ఆ గ్రహం యొక్క అట్మాస్ఫియర్ లో ఉన్నాయో లేదో గుర్తించవచ్చు। అయితే ఏలియన్స్ దగ్గర ఈ శాటిలైట్ ఉందా లేదా అనేది డౌట్। ఒకవేళ వాళ్ళ దగ్గర మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఉండొచ్చు। ఒకవేళ వాళ్ళు JWST శాటిలైట్ మన భూమిపై లాంచ్ చేయాలనుకుంటే, శాటిలైట్ లాంచ్ కావడానికి మన భూమిపైన 1004 మైదాన పాయింట్స్ అలాగే 508 వ్యూయింగ్ యాంగిల్స్ ఉన్నాయి। ఇందాక చెప్పాను మన భూమిని 300 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న స్టార్స్ గమనించగలరని। అయితే ఒక లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్, అదే 300 లైట్ ఇయర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్, మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి మిస్టరీ. తర్వాత వీడియోలో మనకు తెలియని ఒక 5 ప్లానెట్స్ యొక్క మిస్టరీల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ వీడియోని తొందరలోనే రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, మన మానవ జాతి గురించి తెలియని కొన్ని రహస్యాలు, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని ఆకర్షించే కొన్ని టూరిజం ప్లేసెస్, మన జీవితంలో మనకు ఉపయోగపడే మన హ్యూమన్ రైట్స్. ఈ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ తర్వాత రాబోయే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.